ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ప్రతిరోజు మీరు అసఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి దూళి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కాని ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఎయిట్ జీరో ఎయిట్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ రోజు మీకు అద్భుతమైన రోజు కానుంది మీ ఇంటికి సంబంధించిన కొన్ని శుభవార్తలకు సిద్ధంగా ఉండండి భార్య ఇద్దరు కలిసి కుటుంబ సంరక్షణకు సంబంధించిన ప్రణాళికలను చర్చిస్తారు ఈ రాశి వారు ఈ రోజు తమ మాజీ భాగస్వామి గురించి ఆలోచించవచ్చు ఈ రోజు డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో లాభసాటి పరిస్థితి ఉంటుంది వ్యక్తిగత రుణాన్ని తిరిగి చెల్లించడానికి పొదుపుపై దృష్టి పెట్టండి పనిచేసే మహిళలకు అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తున్నట్లయితే లేదా బదిలీ చేయబడుతున్నట్లయితే మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండండి తలనొప్పి సమస్య ఉండవచ్చు బయటి ఆహారాన్ని మానుకోండి లేకపోతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ రోజు ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈరోజు ఈ రాశి వారు మేనేజ్మెంట్ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ రోజు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీకు ఎదురు దెబ్బ తగిలి మీ ఉద్యోగం ప్రమాదంలో పడవచ్చు విద్యలో పురోగతికి ప్రశంసలు లభిస్తాయి విద్యార్థులు విద్యలో వారి పనితీరుతో సంతృప్తి చెందుతారు మరియు సృజనాత్మకత కళాత్మక రంగాలపై వారి ఆసక్తి కూడా పెరుగుతుంది మీరు ఉపాధ్యాయుల నుండి మద్దతు పొందుతారు సీనియర్ సభ్యుల ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో కొనసాగుతున్న హెచ్చు తగ్గులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మంచి వైద్యున్ని సంప్రదించండి మీ దినచర్యలు కొన్ని మార్పులు చేసుకోండి మరియు యోగాలు చేరండి మీకు అంత మంచి జరుగుతుంది మీరు విద్యా పనిలో బిజీగా ఉండవచ్చు వ్యాపారులు వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్త విధానాలను అవలంబిస్తారు మీరు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు తక్కువ సమయంలో పనిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు మీరు చేసిన పనిని సీనియర్లు మెచ్చుకుంటారు కుటుంబ సంక్షేమం కోసం మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి పనిచేయడం కనిపిస్తుంది ఒకరి వివాహ ప్రతిపాదన కూడా ఆమోదించబడవచ్చు దీని కారణంగా కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఇందులో అందరూ చురుకుగా పాల్గొంటారు మీ ఇంటికి కొత్త అతిథి వస్తారు ఇది సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈరోజు మీరు కొన్ని శుభవార్తలను కూడా వింటారు మీరు జీవనోపాధికి సంబంధించిన విషయాల్లో క్రమంగా విజయం సాధిస్తారు కానీ ఈ దిశలో మీరు జాగ్రత్తగా అడుగులు వేయాలి మరింత చురుకుగా ఉండాలి కాబట్టి మీ ప్రయత్నాలను కొనసాగించడానికి సంకోచించకండి ఎందుకంటే మీరు సుదీర్ఘమైన మరియు లాభదాయకమైన ప్రయాణానికి వెళ్లవలసి ఉంటుంది అలాంటి వాటితో మీకు సంబంధం లేనట్లయితే మీరు ఏదైనా సంబంధంతో ఖచ్చితంగా చుట్టుపక్కల మార్కెట్లు లేదా ప్రాంతాలు తిరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే మీరు పెద్దల సలహా తప్పకుండా తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోవచ్చు డబ్బు సంబంధిత విషయాల్లో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం మళ్ళీ ఆహ్లాదకరంగా ఉంటుంది వైవాహిక జీవితం యొక్క ప్రాంగణంలో నవ్వు మరియు ఆనందం యొక్క క్షణాలు ఉంటాయి భూమి మరియు భవన నిర్మాణ సంబంధిత పనుల్లో నిరంతర విజయం ఉంటుంది అంటే చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టండి ఇది నిరంతర విజయానికి దారితీస్తుంది యోగా ప్రాణాయామం సాధన చేయండి ఇది మీకు మంచిది అదే విధంగా ఈ రోజు ఈ రాశి వారు అనాథలకు ఆహార ఇవ్వండి మీకు అంతా మంచి జరుగుతుంది మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలిగిపోతాయి ఈ రోజు ఈ రాసు వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు మీరు మీ రాసు ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ విడను లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి